హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఉదయం కాసేపు కురిసిన వాన తెరిపించినట్టే ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నానికి వర్షం మొదలైంది. మెరుపులతో వాన కురుస్తోంది. శనివారం నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని జనం భయాందోళనలకు లోనవుతున్నారు. పట్టుపగలే హైదరాబాద్ లో చీకటి వాతావరణం కనిపిస్తోంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఖాయమన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ జనం హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే మా ప్రతినిధి హేమ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. హేమ, ఓవర్ టు యూ. విజయ చంద్రిక, అయితే ఈ నెల 13వ తారీఖున మొదలైనటువంటి ఈ వర్షము రోజు రోజుకి ఇంకా తీవ్రతనే చూపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం ఈ వర్షపు నీటిలో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. మనం ఇన్ని రోజులు 8 రోజుల పాటు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా ఏవైతే సెలార్ వారికి నీళ్లు మునిగిపోయాయి, తర్వాత వచ్చినటువంటి వర్షంకి ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయింది. అయితే నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం అంతేకాకుండా నైట్ కూడా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, అసలు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఒక్కసారిగా నగర వ్యాప్తంగా చల్లబడిపోయింది. అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది, కానీ ఇప్పుడు ఉన్నట్టుండిగా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడైతే ప్రజెంట్ కుసాయిగూడ వనస్థలిపురం, ఎల్బీ నగర్ అంతేకాకుండా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, కుక్కట్పల్లి పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆవర్తన ధోని ప్రభావం కారణంగా ఈ అల్పపీడనం కాస్త దృఢంగా ఏర్పడి వర్షం అనేది మరో 48 గంటల పాటు ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే 8 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షంకి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఏదైతే నాలాలు ఆనుకొని ఉన్నటువంటి ఇల్లులే కానివ్వండి, లేదంటే చెరువుల దగ్గర ఉన్నటువంటి ఇల్లులు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. అయితే మనం చూసుకోవచ్చు 8 రోజులుగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ టీం అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీం, డిజాస్టర్ టీం వీళ్ళంతా కలిసి ఈ వర్షపు నీరు మొత్తం
తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి వర్షపు నీరు కూడా తోడి బయటకు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా పనులు అనేవి కొనసాగుతున్నాయి ఉన్నాయి. మొదట కురిసినటువంటి వర్షంకి తర్వాత 2 రోజులు కాస్త గ్యాప్ వచ్చి ఎండ కాస్త వచ్చిందని పనులన్నీ మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ వర్షం అనేది కురుస్తుంది. ఇప్పటికే దాదాపుగా లోతట్టు ప్రాంతాలన్నీ సెల్లార్ కూడా మునిగిపోయింది. తర్వాత వచ్చినటువంటి వర్షంకి ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షంకి మళ్ళీ ఈ రోజు వస్తున్నటువంటి వర్షంకి అంటే ఇదే ఇలానే వర్షం కురిస్తే మాత్రం ఇంకా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ దాదాపు సెకండ్ ఫ్లోర్ దాకా మునిగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ చాలా అలర్ట్ అయ్యారు. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే మాన్సూన్ టీమ్ 160 మంది సిబ్బంది ఉండే, అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ 19 మంది సిబ్బంది ఉండి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అక్కడికి వెళ్ళి తగిన సహాయాలు అందించారు. కానీ ఈ టీం సరిపోవట్లేదు, ఎందుకంటే చాలా వరకు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి కాబట్టి ఇంకా ప్రభుత్వం కొన్ని టీమ్స్ని అదనంగా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ఏరియాస్లో అయితే చాలా లోపటి వారికి నీళ్లు మునిగిపోవడంతో ఆ లోపట ఉన్నటువంటి వారిని పడవ రూపంలో బయటకు తీసి వాళ్ళకి అన్నమే కానివ్వండి, అంటే ముఖ్యంగా ఈ వర్షం పడుతున్నప్పటి నుంచి ఏవైతే నీళ్లతో మునిగిపోయినటువంటి ప్రాంతాలన్నీ అక్కడ పవర్ సదుపాయం లేదు, ఇంట్లో ఉన్నట్టు కనీసం వాటర్ కూడా రావట్లేదు, అంతేకాకుండా నిత్యావసర సరుకులు పైన ఉన్నటువంటి వారు కిందకి వచ్చి ఒక షాప్కి వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిత్యావసర సరుకులు అంతేకాకుండా పాల్ ప్యాకెట్లు అన్నీ అందజేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది వెళ్ళి తమకి తగిన సహాయం చేశారు. కానీ నిన్న మొన్న అంతేకాకుండా శనివారం రాత్రి కురిసినటువంటి వర్షంకి కనీసం బోట్లో కూడా వెళ్ళి సహాయం చేసేటటువంటి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎక్కడైతే లోపల ఉన్నటువంటి వారిని మొత్తం బయటకు తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఫంక్షన్ హాల్స్లో కూడా బాధితులను ఉంచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇదే వర్షం ఇంకా కొనసాగితే మాత్రం ఇంకా చాలా తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూసాం చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. కొన్ని ప్రాంతాలలో అయితే చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళినటువంటి చిన్నపిల్లలు కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ పబ్లిక్ కూడా ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలానే ఉండేది, ఈ సంవత్సరం కూడా ఇట్లానే ఈ వర్షం అనేది వస్తున్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర కాలనీలు అనేవి మునిగిపోతున్నాయి. మనం చూసుకుంటే అక్కడ వనస్థలిపురమే కానివ్వండి, ఎల్బీ నగరే కానివ్వండి, తర్వాత పక్కనే ఉన్నటువంటి టోలీ చౌకీలో నదీం కాలనీ మనం చూసుకున్నట్లయితే మొదటి వర్షం పడినప్పుడు మనం వెళ్ళి చూసినప్పుడు బోట్లు వేసుకొని అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు బోట్లు వేసుకొని ఇతరతర ఎవరైతే కాలనీ సిబ్బంది ఉన్నారో కాలనీ వాసులకి సహాయం చేశారు. కానీ మొన్న వెళ్ళి చూసినప్పటికీ కనీసం అక్కడ బోటు కూడా వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా బాబానగర్ ఓల్ సిటీ మొత్తం ఈ వర్షంతో తడిచి ముద్దైపోతుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాలలో అయితే మోకాలు వరకు నీళ్ళు ఉంటే మరికొన్ని ప్రాంతాలలో ఒక మనిషే మునిగిపోయేంత నీరు అయితే ఏర్పడిపోయింది. అయితే ఇప్పటికే కాలనీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి వారు, అంతేకాకుండా ఓల్ సిటీలో ఉన్నటువంటి వారు, వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఇక్కడ నదీం కాలనీ, విశారద్ కాలనీ, చాబ్రా ఎన్క్లేవ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇప్పటికే తమ చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఒక్కసారిగా మొత్తం మేఘం అంతా చల్లబడిపోయింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా భారీ వర్షం ఎక్కడైతే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, కుక్కట్పల్లి, అంతేకాకుండా వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఈ ప్రాంతాలన్నీ భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇప్పటికే ఈ వర్షాల వల్ల చాలా నష్టపోయారు, ఆస్తులు నష్టపోయినటువంటి వారు ఉన్నారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఇకనైనా ఈ వర్షాలు అంటే ఇలా వస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. జిహెచ్ఎంసీ టీం కూడా చాలా వరకు ఏదైతే అవకాశం ఉందో సహాయం చేయడానికి అది మొత్తం జరుపుతున్నారు. కాకపోతే ఇప్పుడు
ఈ వర్షాలనేవి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అల్పపీడనం అనేది చాలా దృఢంగా ఏర్పడింది. ఇంకో 48 గంటల పాటు ఈ వర్షం ఉండబోతుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షం ఉంటే మరికొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సో ఇక ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ టీం కూడా అలర్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే కొట్టుకెళ్ళిపోయాయో, ఇంకా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నిటినీ గుర్తించి ఎన్డీఆర్ఎఫ్ టీమ్, మాన్సూన్ డిజాస్టర్ టీం వీళ్ళంతా కలిసి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు కూడా మనం చూస్తున్నాము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇకనైనా శాశ్వత పరిష్కారం. మన కేటీఆర్ పర్యటించినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. కానీ ఈ పనులు అనేవి మొదలవుతుంటే ఇలా వర్షం వచ్చేసరికి ఎక్కడైతే నీరు ఏర్పడిందో అక్కడ నుంచి నీరు తీసే క్రమంలో మళ్ళీ వర్షంతో అక్కడ మునిగిపోవడం జరుగుతుంది. సో ప్రజల డిమాండ్ కూడా ఇకనైనా మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఉంటున్నాం, అక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలంటే చాలా కష్టం. ప్రభుత్వం ఇకనైనా స్పందించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పందించి ప్రజెంట్ ఎవరికైతే సహాయ చర్యలు కావాలో వాళ్ళందరికీ సహాయం చేసి తర్వాత దానికంటూ ఒక శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వర్షం ఇంకా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి బయటకి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ హేమా.